ఇక ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలని ఆలోచన దేశంలోనే మొదటి వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే విద్యాసాగరరావులు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లోని కొండ్రికర్ల ఆత్మకూరు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. పెట్టే వాళ్ళనే అడుగుతారు, దానిలో ఏం పెద్ద సమస్య కాదు. ఇస్తారు కదన్నా ఇండ్లు, మరి ఇంకా కొద్దిగా మందివి ఉంటేవి మరి వాళ్ళకు కూడా కావాలి కదని ఇయ్యలని అడుగుతారా, ఇచ్చేటోళ్ళని అడుగుతారా? ఈ ఇచ్చే వాళ్ళనే అడుగుతారు. కాబట్టి ఇచ్చే పార్టీ, ఇచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాకపోతే కొంతమందికి ముందు కావచ్చు, కొంతమందికి వెనుక కావచ్చు. అసలు ఒక డబుల్ బెడ్రూమ్ ఉండాలనేటువంటి ఆలోచన చెయ్యడమే ఈ రాష్ట్రంలో మొట్టమొదలు, దేశంలోనే మొట్టమొదలు కేసీఆర్ గారు చేసిన ఆ సంగతి మర్చిపోదు మనం. ఒక పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ లాంటి ఇల్లు ఉండాలి, ఉంటేనే దాన్ని ఇల్లు అంటాం అనే ఉద్దేశంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఒక గ్రామం యొక్క స్థితిగతిని మార్చేటువంటి ప్రోగ్రాం, పల్లె పగడి ప్రోగ్రాం. ఇలా ఏ ఊరు చూసినా పచ్చదనంతో బ్రహ్మాండంగా హరితహారంలో, ఏ ఊరు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఆ ఊర్లో చూసి పారిశుద్ధ్యం చూసినా, పచ్చదనం చూసినా, శ్మశానవాడిగా చూసినా, సెగ్రిగేట్ సెంటర్ మనం ఎక్కడన్నా చూస్తామా? ఊళ్ళే చెత్త చెదారం ఉండదు, గాజు వక్కలు ఉండదు, ప్లాస్టిక్ అంత ఒక దిక్కు చేయాలి. ఎక్కడ కాన్సెప్ట్ అబ్బా ఇది? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.